గెలుపు కోసం ఒక అడుగు దూరంలో ఉన్నాయని ఆ రెండు పార్టీలు భావిస్తున్నాయి కాకపోతే పసుపు కుంకుమ వృద్ధాప్య పింఛన్లు టీడీపీని ఒడ్డున పడేస్తాయని తెలుస్తోంది కానీ ప్రభుత్వ వ్యతిరేకత బాగా పెరిగిపోయిందని జనం జగన్ కు ఒక్క ఇచ్చే దిశగా తీర్పు ఇచ్చారనే చర్చ కూడా జరుగుతోంది ఇది ఏపీలో ఎన్నికల తర్వాత పరిస్థితి పైగా నెల రోజుల పాటు రాజకీయాలను రక్తి కట్టించేందుకు టీడీపీ మరింత వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది ఎలాగూ బాబు జాతీయ రాజకీయాల్లో కీలకమనే ముద్రను రెండు వేల పంతొమ్మిది లోనూ కొనసాగించాలని ప్రయత్నం చేస్తోంది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు దేశవ్యాప్తంగా ప్రచారానికి వెళ్తున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు వైసీపీ నేతలు కానీ తాను ఈవీఎంల మీద అనుమానాలతోనే ప్రచారం చేస్తున్నానంటూ తెగేసి చెప్తున్నారు ఏపీ పాలనలో సీఎస్ వేలు పెట్టడం ప్రజాపాలన పాలన పట్టడంపై కూడా టీడీపీ ఆందోళన వ్యక్తం చేసింది వైసీపీ తానే పవర్లోకి రాబోతున్నామని అంచనా వేసుకుంటూ నూట ఇరవై వద్ద ఆగిపోతున్నారు బొత్స సత్యనారాయణ విజయసాయిరెడ్డి వంటి నేతలు మాత్రమే అప్పుడప్పుడు నూట ఇరవైను నూట ముప్పై నూట యాభైకి పెంచుతూ జగన్ గుండెల్లో కొత్త గుబ్బులు పుట్టిస్తున్నారు ఎందుకంటే ఎనభై ఒక్క శాతం దాటిన ఓటింగ్తో అంచనాలు ఏ పార్టీకి సరిగా అందట్లేదనే చర్చ కూడా జరుగుతోంది పైగా తెలుగుదేశం పార్టీకి కంచుకోట వంటి నియోజకవర్గాల్లోనూ టీడీపీ ఓటమి పాలవుతుందనే విషయం తెలుగు తమ్ములనే కాదు వైఎస్ఆర్సీపీని ఉలికిపాటుకు గురిచేస్తోంది ఫైనల్ గా ఇరు పార్టీల అంచనా ఒక్కటే అన్నట్టు తెలుస్తోంది ఎవరు గెలిచినా నూట ఇరవై సీట్లకు పైగా సాధిస్తారు ఓడిన పార్టీ ఘోర పరాభవంతో మరో ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండాల్సిందేనంటూ భావిస్తున్నారట అయితే ఆ నూట ఇరవై సీట్లు సాధించే పార్టీ ఎవరనేది మాత్రం అంచనాకు అందకుండా ఉందనే చర్చ జరుగుతోంది వైసీపీ బలం ఎంత ఉందో అదే స్థాయిలో బలహీనతలు ఉన్నాయి టీడీపీని ఎంతగా జనం కోరుకున్నారో ఇప్పుడు అంతగా ద్వేషిస్తున్నారు మరి మూడో పార్టీ జనసేన ఏమైనా నిశ్శబ్దంగా ఇరు పార్టీల ఓట్లను చీల్చితే అప్పుడదిక మరో ఆసక్తికర విషయమవుతుంది ఏమైనా రెండు వేల పంతొమ్మిదిలో ఏపీ ఎన్నికలు భవిష్యత్ రాజకీయాలకు గొప్ప గుణపాఠం మరింత రాటుదేలేందుకు రాజకీయాల్లో ఎలా మెలగాలనేది తెలుసుకునేందుకు ఓ ఉదాహరణగా పనికొస్తాయనే ప్రచారం జరుగుతోంది